ఉందని ప్రార్థించేది ఒకటే. నాటి నుంచి నేటి వరకు ప్రతి సందర్భంలో నేను మీ అందరికి చెప్తూ ఉన్నాను, రాజకీయాలు అంటే ఈరోజు ఏమైపోయిందంటే ఒక పార్టీ ఎన్నికలు గెలవడము ఓడిపోవడము, భక్తు ఎన్నికలు గెలిచేటువంటి పద్ధతే రాజకీయం. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు అనుకున్నదనుకున్నట్టుగా ఫలించాలంటే ఎన్నికలలో గెలవవలసింది పార్టీలు కాదు, ఎన్నికలలో ప్రజలు గెలవాలి, ప్రజల ప్రతినిధులు గెలవాలి. వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి. ఆ పరివర్తన కోసం ఈరోజు ఉద్భవించిందే బీఆర్ఎస్ అని చెప్పిన మనం చెప్తాం. ఇప్పుడు కూడా మళ్ళీ మనం చాలా మంది చులకని చేసి మాట్లాడతాం, తప్పకుండా మాట్లాడతారు, అది సహజం. ఇప్పుడు కొత్త శక్తి ఆవిర్భావం అయినా పాత శక్తులన్నీ కట్టగట్టుకొని కూడా మనం దాడి చేస్తాం. దానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పి మనం చేస్తాం. రకరకాల మాటలు మాట్లాడతారు, అవి అనుభవాలు మనకు కొత్తవి కావు, పాత అనుభవాలు. అవన్నీ అధిగమించే మనం రాష్ట్ర సాధన చేసినాం, ఇంత దూరం రాగలిగినాం. ఈరోజు భారతదేశంలో కూడా ఎవరో ఒకరు ఎప్పుడో ఒక సందర్భంలో నడుం కట్టకపోతే, ఎవరో ఒకరు చైతన్య దీపం వెలిగించకపోతే ఈ కారు చీకటి ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది. అనేకమైన విషయాలని నేను చెప్తూ పోతే చాలా ఉంటుంది. మీ అందరికి నేను మనవి చేసేది ఒకటే, సమావేశ అనంతరం సభలో ఉన్న మనందరికీ ముఖ్య నాయకులందరికీ కూడా ప్రగతి భవన్లో లంచ్ ఏర్పాటు ఉంది. దీని తర్వాత ఇమీడియట్గా అక్కడికి వెళ్దాం, అక్కడ అందరం కూడా లంచ్ స్వీకరించుదాం. 14వ తేదీ కూడా మంచి ముహూర్తం ఉంది కాబట్టి మనం ఢిల్లీలో మన కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకుంటూ ఉన్నాం. కానీ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు దయచేసి 13వ తేదీ సాయంత్రానికి లేదా 14వ తేదీ ఉదయానికి ఫ్లైట్లు చాలా బిజీ ఉన్నాయి కాబట్టి ఒక డే బిఫోర్ అయినా సరే చేరుకొని అందరం ఢిల్లీ పోవాలి. మనందరం పండగలాగా బ్రహ్మాండంగా అక్కడ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి మన కార్యకలాపాలు స్టార్ట్ చేస్తాం. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ప్రయత్నం చేస్తే, తెలంగాణలో జరిగిన లాంటి ప్రయత్నమే జరిగితే, సిన్సియారిటీ ఉంటే, కమిట్మెంట్ ఉంటే, అమెరికాను మించి అమెరికాను తలదన్నేటువంటి ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఏది ఆపుతుంది. సహజ వనరుల్ని వాడుకోవటం లేదు, భగవంతుడు ఇచ్చినటువంటి సహజ వనరులు. హ్యూమన్ క్యాపిటల్ ప్రపంచంలో ఏ దేశానికైనా ఉండేది అత్యంత విలువైనటువంటిది మానవ సంపద. 52% యువత కలిగి ఉన్న దేశం భారతదేశం, ప్రపంచంలో ఏ దేశానికి లేదు. వాళ్ళని నిర్వీర్యం చేస్తా ఉన్నాం, వాళ్ళని మతోన్మాదనం చేస్తూ ఉన్నాం, మనందరం గుడ్లప్పగించి చూస్తూ ఉన్నాం. ఈ దుస్థితి ఇట్లే కొనసాగితే చాలా భయంకరమైన పరిణామాలు వస్తాయి దేశంలో. ఎక్కడనో ఒక ప్రారంభం దీనికోసం కావాలి, ఎక్కడనో నాంది ప్రస్తావన జరగాలి. తప్పకుండా డెఫినెట్గా అది మన నుంచి ప్రారంభం కావడం అనేది ఈ సందర్భంలో నాకు చాలా గర్వంగా ఉంది. 100% దేశాన్ని ఎడ్యుకేట్ చేయడం, అన్ని రకాలుగా ముందుకు పోవడం, తప్పకుండా ప్రజలకు ఎట్టెట్ల విషయాలు తెలుస్తాయో, తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్టెట్లయితే చూసినామో అట్లనే దేశంలో కూడా పరివర్తన మనం చూడబోతాం. ఉత్తమమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు కోసం, ఉత్తమమైనటువంటి ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ఆర్థిక పరిపుష్టి కోసం, అద్భుతమైనటువంటి రైతాంగం ఉండి మనం ఇవాళ మెక్డొనాల్డ్ బర్గర్లు పిజ్జాలు తింటూ ఉన్నారు మన పిల్లలు. వాస్తవానికి మనకున్న భూములకు, మనకున్న నీళ్లకు, మనకున్న రైతులకు వరల్డ్స్ లార్జెస్ట్ ఫుడ్ చైనే ఇండియాలో ఉండాలి, అట్లాంటి డిమాండ్ రావాలి. చాలా 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 అవకాశాలు మెండుగా పుష్కలంగా ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను మీ అందరితో ప్రార్థించేది, అంకిత భావంతో మనం ఏదైతే పనిచేస్తామో అదే భావంతో డెఫినెట్గా మనం ముందుకు పోతాం. రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. ట్రిబ్యునల్లు వేసి దశాబ్దాలు కాలం గడిచి రాష్ట్రాల మధ్య పంచాయతీలు పెట్టి తమాషా చూసే కేంద్ర ప్రభుత్వాలు, ఈ దుర్మార్గం, ఈ దౌర్భాగ్యం, ఈ దాష్టికం సమసిపోవాలంటే ఈరోజున్న మొత్తం వాటర్ పాలసీ రద్దయి వండర్ఫుల్ ఎక్సలెంట్ కొత్త వాటర్ పాలసీ ఇండియా కోసం డ్రాఫ్ట్ కావాలి. దానికోసమే బీఆర్ఎస్. చాలా చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని స్థూలంగా ఒక మాట నేను చెప్తాను. ఆర్థిక విధంగా కూడా మనం అనేక రంగాలుగా పురోగమించే అవకాశం ఉన్నాం, ఉజ్వలమైనటువంటి ఉచ్చస్థాయికి చేరుకునే సంపూర్ణ అవకాశాలున్న దేశం తప్పుడు విధానాలు అవలంబించడం వల్ల విలవిల్లాడతాం. ఫారిన్ ఎక్స్చేంజ్ నిధుల కోసం ఆవురావురుమని బాధలు పడతాం, ఆ నిల్వలు కరిగిపోతా ఉన్నాయి.
అమెరికన్ డాలర్ ముందు మన రూపాయి విలువలేబోతా ఉంది. 82-83 రూపాయలకు పడిపోయిందంటే అంతకన్నా హీనం దీనం ఇంకోటి ఉండదు. కాబట్టి డెఫినెట్లీ ఇండియా నీడ్స్ టు డ్రాఫ్ట్ ఏ న్యూ ఎకనామిక్ పాలసీ టు ద కంట్రీ, ఏ న్యూ వాటర్ పాలసీ టు ద కంట్రీ. అద్భుతంగా 400,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న దేశంలో అపారమైన నీళ్ల సంపద, అపారమైన బొగ్గు, అపారమైన సోలార్ ఇన్సిడెంట్స్, అంటే సహజంగా వచ్చేటువంటి కరెంటు వాడుకునే అవకాశాలు కూడా ఏ దేశంలో లేనంత అవకాశం మన దగ్గర ఉంది. టమండస్ సోలార్ ఇన్సిడెంట్స్ ఉంది, అద్భుతమైన నదులు ఉంది, జల విద్యుత్ ఇంకో 100,000 మెగావాట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఇన్ని అవకాశాలుండి దేశంలో ప్రజలకు కరెంటు దొరకదు, నదులలో నీళ్లుండి మంచినీళ్ళు దొరకవు. ఇంకా దీని మీద తమాషాలు, స్టోరీలు, కథలు మనం వినాలి. ఎన్ని రోజులు విందాం? నీళ్లు ఉంటాయి మనకు రావు, సంపద ఉంటుంది మనకు రాదు, కరెంటు మనకి ఇయ్యంగా ఇంకా పక్క దేశాలకు ఇచ్చేంత అవకాశం ఉంటుంది కానీ మనకే గతి ఉంటుంది. అదేవిధంగా న్యూ పవర్ పాలసీ విల్ బి డ్రాఫ్టెడ్ ఫర్ ద కంట్రీ. అండ్ రైతాంగం నెలల తరబడి ధర్నాలు చేసే దిక్కుమాలిన పరిస్థితులు, ఖచ్చితంగా ఉజ్వలమైనటువంటి ఉన్నతమైనటువంటి రైతాంగం ఉంది. చాలా గొప్పగా ఈ దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలంటే కంట్రీ నీడ్స్ టు డ్రాఫ్ట్ ఏ న్యూ అగ్రికల్చర్ పాలసీ టు ద కంట్రీ. అట్లానే న్యూ ఎన్విరాన్మెంటల్ పాలసీ, తెలంగాణకు హరితహారం పేరిట గొప్ప హరిత విప్లవాన్ని మనం తెచ్చాం. ఆ మాత్రం చేసినా కూడా దేశం మొత్తం బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రావాల్సిన అవసరం ఉంది. దళితులు, గిరిజనులు, బీసీలలో నిరుపేదలు, ఓసీలలో ఉన్న నిరుపేదలు అనేక దశాబ్దాల నుంచి వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. కంట్రీ ఎకానమీ లివరేజ్ అయినప్పుడు అందరికీ దొరుకుతుంది, కంట్రీలో ఎకానమీ లివరేజ్ కానప్పుడు దొరకదు. దానికోసమే న్యూ ఎకనామిక్ పాలసీ అని నేను చెప్పింది. వీకర్ సెక్షన్ అప్లిఫ్ట్మెంట్ కోసం నూతన పందా, మన దళిత బంధు లాంటిది రకరకాల పద్ధతులలో రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీకర్ సెక్షన్ అప్లిఫ్ట్మెంట్ పాలసీ కూడా దేశానికి కొత్తగా రచన జరగాలి. ఆ కొత్త పుంతలు దేశం తొక్కాలి. ఉమెన్ ఎంపవర్మెంట్, ఏ దేశంలో ఏ సమాజంలో మహిళల పాత్రను అన్ని రంగాల్లోకి ఇన్వైట్ చేస్తూ ఉన్నారో ఆ సమాజాలు గొప్పగా ముందుకు పోతున్నాయి. మన దగ్గర మార్కెట్ కమిటీ చైర్మన్గా గతంలో మహిళలు లేరు, మన ప్రభుత్వంలో పెట్టినాం. బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు పురుషులకు సమానంగా, వాళ్ళకంటే మంచి కూడా పనిచేసే మహిళలు కూడా ఉమెన్ అనేక రంగాల్లో వచ్చినారు. కాబట్టి న్యూ ఉమెన్ ఎంపవర్మెంట్ పాలసీ కూడా మనం అడాప్ట్ చేయబోతాం. అందరికీ విద్య, వైద్యం, కనీస వసతులు అందడానికి అవసరమైనటువంటి ప్రాథమిక అవసరాల మీద కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ మీద కూడా కొత్త పాలసీని మనం డ్రాప్ చేయబోతాం. వీటికి సంబంధించి ఒక 400 సుప్రీంకోర్టు మాజీ జడ్జీలు, అనేక మంది వందల మంది మాజీ ఐఏఎస్ అధికారులు, ఆర్థిక శాస్త్రవేత్తలు ఆల్రెడీ నాతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి నేను పని కూడా చెప్పడం జరిగింది. వీటి రచన కూడా బ్యాక్ డ్రాప్లో జరుగుతూ ఉంది. ఈ పాలసీలన్నీ కూడా రాబోయే కొద్ది వారాలలో దేశం ముందు, దేశ ప్రజల ముందు పెట్టి మనం అద్భుతంగా ముందుకు పురోగమిస్తాం, ముందుకు పోతాం. ఆ రకంగా ఈ దేశాన్ని ఒక మంచి మార్గం పట్టించడానికి, నూతన ఆలోచన, నూతన ఉరవడి సృష్టించడానికి, రాజకీయాలంటే ఎన్నికలు మాత్రమే కాదు, ఎన్నికలు గెలవడమే కాదు, రాజకీయాలలో ఎన్నికల ద్వారా ప్రజలు గెలవాలి, ప్రజల అభిప్రాయం గెలవాలి, ప్రజాస్వామ్యం పరిపుష్టం చెందాలి అనే పద్ధతికి శ్రీకారం చుట్టబడాలి. అదేవిధంగా రాష్ట్ర హక్కులు, కేంద్ర హక్కులను కాకుండా దేశం దేశమే ఏకోన్ముఖంగా అద్భుతమైనటువంటి రచనకు, అద్భుతమైన ప్రగతికి బాటలు వేసేటువంటి ఆలోచన సరళి ఈ భారతావనిలో మేలుకొలపాలి తప్పకుండా. ఫెడరల్ స్ఫూర్తి ఈ నియంతృత్వ ధోరణి పోవాలి, ఫెడరల్ స్ఫూర్తి కొనసాగాలి. ఎవరు స్వీకరించిన బాధ్యతలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరోధంగా వాళ్ళు అమలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉండాలి.